5 years, నేను మీ తుపాకి రాజా. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ రాజు మహారాజా అన్న దగ్గర ఉన్నా. శ్రమకు తగ్గ శ్రమ అవార్డు వచ్చింది మన అన్నకు. ఆ అవార్డు రావడం అనేది మామూలుది కాదు. ఎందుకంటే చిన్న పల్లెటూరు నుంచి వచ్చి, ఒక గ్రామం నుంచి వచ్చి, ఈరోజు పట్టణంలో వండుకుంటూ, ఉద్యమంలో పనిచేసుకుంటూ, ఇక్కడ చదువుకుంటూ, ఈరోజు ఎంతో మందికి ఉపాధి హామీ కల్పించుకుంటూ అన్న మన దగ్గర ఉన్నాడు. అసలు పట్టణం ఎప్పుడు వచ్చిండు, ఎంతవరకు చదువుకున్నాను మీద అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎంతవరకు చదువుకున్నారమ్మా? అన్న డిప్లొమా అయిపోయింది అన్న. ఏ ఊరు మీ తల్లిదండ్రులు ఎవరన్న? మా ఫాదర్ నేమ్ వచ్చి రాజు మహారాజగారు, మహారాజు రాజగారు. మా మదర్ వచ్చి రాజమ్మని. నేను ఉన్నది కరీంనగర్ డిస్టిక్ ఉప్పల్. ఉప్పల్ అప్పుడు కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు వరంగల్ డిస్టిక్, హన్మకొండ డిస్టిక్ అయిపోయింది. అంటే మీరు ఎప్పుడు వచ్చిరన్న పట్నం? నేను 2000 లో వచ్చిన. 2000 లో వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు అక్కడక్కడ చదువుకొని వచ్చి ఏదో జాబ్ ఏదమని వచ్చినారన్న. అంటే మీరు ఎంతో అంటే ఇక్కడ ఏం చదువుకున్నారు? అన్న నేను ఇక్కడ వచ్చేసేసి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ రాద్దామని వచ్చినా. ఇక్కడ అక్కడ ఏం లేకుండా నా దగ్గర కూడా, ఆ ఇంట్లో మా మీద ఒక 100-200 అడుక్కొని పాలిటెక్నిక్ చేద్దామని చెప్పేసి వచ్చిన. ఇక్కడ వచ్చిన తర్వాత సీట్ వచ్చింది. సీట్ వస్తే ఇక్కడ నుండి నల్గొండ వెళ్ళాను. నల్గొండలో సీట్ వస్తే నల్గొండలో చేరాను. హాస్టల్ లిస్టులు ఏం లేకుండా అక్కడ, ఎందుకంటే మనం బీసీబీ అయినందుకు హాస్టల్స్ ఏం లేకుండా వచ్చేవాళ్ళు కూడా కాదు. అక్కడ ఓన్లీ ఏసీ కేటగిరీలోనే ఉండేవి. మన కేటగిరీలో ఏం దొరకండే అప్పుడు మనం చిన్న అవి. అప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే 1 రూపీ కాయిన్స్ అని చెప్పేసి చాలా ఉంటుండే. చాలా 1 రూపీ కాయిన్స్ అవి వేసేస్తే వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంటుండే. అప్పుడు మనం ఏం చేస్తుంటే 1 రూపీ కాయిన్స్ కోసం షాపులలో పని చేస్తుండే నైట్ అవుట్. చదువుకుంటూ అందులో పనిచేస్తుండే. అందులో పనిచేస్తే వాళ్ళు 300-400 రూపీస్ మనకి మంత్లీ ఇచ్చేస్తుండే. అందులో 150 రూపీస్ మనం రూమ్ రెంట్ కట్టేసి మిగతా మనకి ఖర్చులకి వాడుకుంటూ చదువుకుంటుండే. మీరు నల్గొండ నుంచి ఇక్కడ పట్టణం వచ్చినాక తెలంగాణ ఉద్యమం దగ్గర పనిచేశారంట. అంటే ఏ సమయంలో అసలు ఎందుకు చేయాలనిపించింది అన్న? అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇట్లా అందరూ ఉండే మిలియన్ మార్చి అక్కడ ఇక్కడ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళడం, వాళ్ళతో పాటు తిరగడం, వాళ్ళతో పాటు కొట్టడం అలాంటి తిరిగాం. మిలియన్ మార్చి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతో కలిపేసేసి వాళ్ళతో పాటు కూర్చోవడం, వాళ్ళతో పాటు వాళ్ళకి ఏమైనా ఫుడ్ కావాలంటే అరేంజ్ చేయడము, వంట వాటిలో కానీ బియ్యం బియ్యం కావాలంటే అక్కడ నడుకొచ్చి తీసుకొచ్చి పెట్టేయడం అలాంటి పనులలో మనం చేసాం. ఒక పేద కుటుంబంలో పుట్టిన రాజన్న ఈరోజు ఒక మినిస్టర్ చేత శ్రమశక్తి అవార్డు తీసుకున్నాడు. అంటే ఏ విధంగా అనిపిస్తుంది అన్న మీకు? నాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది చాలా. ఎందుకంటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నుండి మల్లారెడ్డి గారు ఇవ్వడం, ఎవరు గుర్తించడం, ప్లస్ కేసీఆర్ కూడా గుర్తించడం చాలా నాకు గర్వకారణంగా ఉంది. ఏ ఉద్యమం కోసం కొట్లాడినా తెలంగాణ వచ్చింది, ఆ తెలంగాణ వచ్చినాక మీకు శ్రమశక్తి అవార్డు వచ్చింది. ముఖ్యంగా తీసుకున్నట్టు అయితే అన్న, మీరు ఈ రోజు చైర్మన్ అయినారు అంటే తెలంగాణ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అసలు మీరు ఒక జాబ్ చేసుకుంటే చాలా అనుకున్న టైంలో ఈ రోజు మీ శ్రమకు తగ్గ ఒక ఫలితం అయితే దక్కిందని నేను అనుకుంటున్నా. దక్కింది చాలా మందిని చైతన్యవంతులు చేయడానికి రెడీ చేశాను. నేను ఎంతో మందికి ఉపాధి కోసం ట్రైనింగ్ ఇచ్చాను. అంటే సూపర్వైజర్ ట్రైనింగ్ ఇవ్వడం ఒక 1 week 2 weeks అలా ఇచ్చాము. తెలంగాణ వ్యాప్తంగా అంటే ఎంత మంది అయితే అప్లై చేసుకుంటారో అంత మందికి మింట్ కంపౌండ్ లో స్ఫూర్తి బ్రాండ్ బిల్డింగ్ లో మనం చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము. సూపర్వైజర్, వైర్మెన్స్, బుక్స్ రెడీ చేసాము. బుక్స్ ఇచ్చేవాడిని, ట్రైనింగ్ ఇచ్చేవాడిని, ఎలా చదువుకుంటే పాస్ అవుతావు, ఎక్కడ ఏం చేస్తే నీకు జాబ్ వస్తుంది అనే ప్రిపరేషన్ చేసేసేవాళ్ళము. జైలర్ ట్రైనింగ్ కూడా ఇచ్చాను నేను. ఇప్పుడు మామూలుగా పురుషులతో పాటు అమ్మాయిలు కూడా ట్రైనింగ్ మీ పోల్స్ ఎక్కుతాం అని నిరూపించుకొని వాళ్ళ గిట్ట సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళ గిట్ట మీరు ఏ విధంగా ప్రోత్సహించారా? అలాంటి వాళ్ళు మన దగ్గరికి ఇప్పటి వరకు అయితే రాలేదు. అలాంటి వాళ్ళకైతే వచ్చేది ఉంటే వాళ్ళకు కూడా నేను ముందు ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫీల్డ్ లోకి వెళ్తే ట్రాన్స్పోర్టేషన్ అది ఇబ్బంది పడి రాలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు వచ్చారు, కొన్ని రోజులు చేస్తారు, సరే ఈ ఫీల్డ్ లో మనం తిరగలేము, ఈ ఫీల్డ్ లో మనం లిఫ్ట్ చేయలేము, మనం వెయిట్ చేయలేము అని చెప్పేసి కొందరు తీసుకున్నారు. అలాంటివి కొంతమంది అయితే చేశారు కొన్ని రోజులు, కానీ తట్టుకోలేక మానేస్తారు. ఏంటంటే ఇంట్లో ఫోర్స్లు ఆడ ఈ నైట్ దాకా ఇక్కడ ఉండడం ఎందు, అమ్మాయి అయినా కూడా ఒక అబ్బాయి లాగానే పనిచేస్తుంది, రాలేదు. వాళ్ళ ఇంట్లో నుండి వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. మనం ఇచ్చే ట్రైనింగ్ కానీ అన్ని అని ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఒక పర్సన్ కి మనం ఏవైతే వాడు ఎలా అయితే సంపాదించుకోగలడో, ఎలా అయితే డెవలప్ కావాలో అలాంటి స్పెషాలిటీస్ అన్ని కల్పించేవాడు. ఇండివిజువల్ గా సెల్ఫ్ గా బతకాలనుకునే వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలాంటివి కావాలో అలాంటివి అన్ని మనం ప్రొవైడ్ చేసేవాళ్ళం. మీరు ఈ అసోసియేషన్కి వచ్చినాక, మీరు ఈ ఇందులో పనిచేసినాక దాదాపు ఎంతమంది దాకా మీరు ఉద్యోగాలు అంటే చైతన్యవంతం చేసి
ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇట్లా కాదు అట్లా అని చెప్పుకుంటూ ఎంత మందికి ఉపాధి 2012 నుండి చేస్తున్నా. ప్రతి ఇయర్ లో ఒక 60-70 మందికి నేను ఇచ్చాను. ఆ 2012 అంటే ఒక 8 ఇయర్స్ అవుతుంది, 8-9 ఇయర్స్. ఆ 10 ఇయర్స్ అనుకుంటే ఆ 10 ఇయర్స్ లో 10x60 మెంబర్స్ అంటే ఒక 600 మందిని నేను ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కానీ ప్రైవేట్ ఎలక్ట్రిక్ ట్రైనింగ్ కానీ ఎవరైనా ఉన్నా నాకు ఒక జాబ్ కావాలన్నా అంటే ఫలానా కంపెనీ పోరు నేను చెప్తాను చెప్పేసి పెట్టేయడం. అవుట్సోర్సింగ్ కాకుండా ఇట్లా మీరు ప్రైవేట్ పరంగా ఏదైనా కంపెనీ ఉంటే పని పెట్టించేది, పని పెట్టించేవాళ్ళు చాలా మంది. తమ్ముడు ఇక్కడ బండి ఎందుకు చేసుకో, అక్కడ చేసుకో అని చాలా మందికి చెప్పేవాడిని, పెట్టించేవాడిని కూడా పంపించి. ఇప్పుడు జూనియర్ లైన్ మీకు మామూలుగా ఇట్లా స్తంభాలకే కాను కరెంటు వానలు వచ్చే దగ్గరనో ఏదో విధ ప్రమాద వశాత్తు ఒకవేళ ఏమన్నా అయితే మీ యూనియన్ తరఫున అంటే మీ తరఫున ఏ విధంగా ఆ కుటుంబానికి భరోసా ఇస్తారు, ఎట్లా దీనిపైన ఏమైనా మీరు ఇంకా ఏమైనా ఉంటే బాగుంటుందని ఏమైనా ఫైట్ చేసారన్నా? నా లాస్ట్ టైం చేసాము అట్లాంటి వాటి మీద ఎవరికైతే ఏమైతుందో అందరికి ఎంతో మంది ఉన్న వాటికి ఒక నేను లాస్ట్ టైం ఒక పేపర్ లో కూడా ఇచ్చాను, ఇండక్షన్ టెస్టర్స్ వాడుకోండి, ఇండక్షన్ టెస్టర్ జేబులో పెట్టేసుకోండి, ఎక్కడైతే ఇండక్షన్ వస్తుందో అక్కడ మనకు సప్లై ఉందని చెప్పేసి ఇంటిమేట్ చేస్తుంది, ఆ చేతుల దగ్గరికి వెళ్లకుండా ఉంటుందని చెప్పేసి చాలా మందికి భరోసా ఇచ్చారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ మీరు చెప్తే ఏంది అన్న అనేది, నాకు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రోజు కన్మరుగా అయిపోయారు. అయితే ఇక్కడ యాక్చువల్లీ వయసుతో పని లేదు, టెక్నికల్ తో కూడా పని లేదు. ఏంటంటే సేఫ్టీ అండ్ మస్ట్ అండ్ షుడ్ అన్నది. ఎక్కడైతే సేఫ్టీ భద్రత అనేది మనకు కావాల్సింది కాబట్టి ఫస్ట్ మన గురించి ఈక్విప్మెంట్ అనేది మనం కొనుక్కోవచ్చు, దాన్ని ఇంకో తర్వాత ఏదైనా తెప్పించుకోవచ్చు, దాన్ని రిపేర్ చేయొచ్చు, లేకపోతే దాని స్పేర్ పార్ట్స్ కూడా మనం తెప్పించి మనం రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఆ ఈక్విప్మెంట్ మీదనే ఎక్కువ మంది ఇంట్లో ఇది 10 లక్షల ఈక్విప్మెంట్ కదా ఖరాబ్ అయిపోతే నాకేమవుతుందో, సార్ తిడతాడో మా ఓనర్ తిడతాడో భయంతో అందులో చేతులు పెట్టేస్తుంటారు. మామూలుగా సబ్స్టేషన్ ఉంటుందన్నా, అంటే దాంట్లో వోల్టేజ్ అంటే ఎంత ఉంటుంది, ఆ విలేజ్కి ఎంత సరఫరా అవుతుంది, ఈ లైన్ ఎక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారు ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మీరు సూచనలు కానీ ఎట్లా ఇస్తారన్నా? ఇప్పుడు ఒక డిపార్ట్మెంటల్ ఎలక్ట్రికల్ లైన్ ఏదైతే సబ్స్టేషన్ లో పనిచేస్తున్నారో మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి సబ్స్టేషన్ లో పనిచేసే ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ వాడాలా, షూస్ కూడా కంపల్సరీ ఉండాలా. ఎందుకంటే రేడియేషన్ వల్ల, రేడియేషన్ గురించి వాళ్ళకి తెలియదు. రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే అది చాలా మందికి బొక్కలు వీక్కోవడం లేని, నడుము నొప్పులు రావడం, కాళ్ళ నొప్పులు రావడం, మొక్కలు నొప్పులు రావడం, కండ్లు కనిపించకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కొన్ని తొందరగా. ఎంత అంటే కొన్ని వాడు ఇప్పుడు 10 ఇయర్స్ అందులో జాబ్ చేసిన తర్వాత ఆ 10 ఇయర్స్ లోనే మార్పులు చేర్పులు అనేవి చాలా కనిపిస్తాయి, కానీ ఆ అబ్జర్వేషన్ లో రాదు. అయితే ఈ విధంగా మరి ఎప్పుడైనా అవగాహన కల్పించడం కానీ ఎప్పుడైనా మీరు మీ తరఫున ఇది ఈ విధంగా అవగాహన కల్పించడానికి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎవరికైనా చెప్పినా కూడా అది చేయకూడదు అని చెప్పి చెప్తే వయసుతో పని లేదు అన్న ఫీలింగ్ వచ్చిందండి. వీళ్ళకి ఎందుకు లే, వాళ్ళకి అంత తెలిసి వాళ్ళకి తెలియకుండానే పనిచేస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉండేది, అందుకని చెప్పేసి దాని విషయాన్ని తీసుకురావాలి. బట్ అంటే మీరు సొంతంగా అక్కడ అక్కడ పని చేసుకుంటూ ఇక్కడ మీ సొంత బిజినెస్ ఇట్లా మీరు చేసుకుంటూ ఇక్కడ మీ కుటుంబంలో ఈ రోజు ఒక బస్ ఎక్కి వచ్చి 2-వీలర్ పైన 2-వీలర్ నడుపుకొని ఊరికి వెళ్ళే మీరు ఈ రోజు ఒక కారు మంచి ఒక పొజిషన్ లో పలానా ఆయన కొడుకు పలానాకి రాజు మహారాజు వచ్చిందని చెప్పి విలేజ్ లో గానీ మీ చుట్టుపక్కల గానీ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు విలేజ్ లో గానీ. విలేజ్ లో అంటే ఇప్పటి వరకు నేను వాటి తీసుకుంటారు వెళ్ళలేదు వెళ్దామని అనుకుంటున్నాను. సమస్య అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా మంది కంగ్రాచులేషన్ చెప్పారు వాళ్ళందరికీ. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాను. ప్రాబ్లం లేదు అంటే మీ చిన్న వయసులోనే ఇంత కష్టపడతారు అంటే అంటే ఎందుకన్నా ఇంత మోటివేషన్? ఎందుకైనా నేను ఒక అంటే మీరు నిరంతరం పెట్టుకునే వాళ్ళం అది ఎట్లేదంటే నేను ఉన్నప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు ఏమైందంటే తినడానికి కూడా కష్టంగా ఉండేది. మీకు నాయన ఏం చేసేది? నాన్న అది కొడవండ్లు దరుస్తుండే, అమ్మ కూరగాయలు అమ్ముతుండే అయితే నాన్న అవి దరుచుకుంటూ అమ్మ కూరగాయలు అమ్ముకుంటూ మీరు చదువుకోనికి ఆ వచ్చే పైసలతో మీకు చదువు చదివిస్తాను. నాయనకి 500 మంది ఫైవ్ మెంబర్స్ మీరు అందరూ ఎన్నోవాడు కదా? నేను లాస్ట్ లాస్ట్ వా అంటే నాన్న నువ్వు ఒక స్థాయికి వచ్చినాక 2012 నాన్నకు అంటే ఈ రోజు నువ్వు ఒక స్థాయికి వచ్చినాక ఒక మంత్ తోటి నా కొడుకు ఒక అవార్డు తీసుకున్నాడు అంటే నాయన ఉంటే ఆ ఫీలింగ్ కొంచెం వేరే తిరగదు మీకు ఇట్లా ఉంటుండే. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే ఎవరైతే యువత ఉన్నారో
అటు ప్రైవేట్ పరంగా కానీ ఇటు అవుట్సోర్సింగ్ పరంగా కానీ ఇంకా ఏ విధంగా శిక్షణ తరగతులు ఇస్తారు, ఇంకా మోటివేషన్ ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇట్లా ఎంతో మంది ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలు కానీ ఇక్కడ ఇటువల కనుక రాజు ఉన్నాడు, చిన్న వయసులో ఇంత పెద్ద కారు ఉన్నాడు, ఇక్కడ సెటిల్ అయ్యాడు, మొన్న మంత్రి చేత అవార్డు వచ్చింది, ఆయన జీవితాన్ని ఆయన గడుపుకుంటూ నలుగురికి ఒక 15 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అట్లా కావాలని చెప్పి అనటోళ్ళు ఎవరన్నా మీరు చూసుకొచ్చిందన్న? చెప్పలేదేమో నాకు తెలియదు, వచ్చి ఉండొచ్చు లోపల అయితే మోటివేషన్ చేసుకుని నేను కూడా ఆ స్థాయికి ఎదగాలని ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటే తీసుకోవచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే అప్పట్లో తెలంగాణ ఇలా మీకు ఒక్క వర్క్ ఉన్నది ఏంటంటే మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎందుకంటే అప్పుడు కరెంటు కొన్ని గంటలే వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ వచ్చి 24 గంటలు విద్యుత్, ఆ రోజు రైతులు రాత్రిపూట పోయి పెట్టాలంటే పాము ఇదో ఏదో ఒకటి గడిచేది, ఈ రోజు పొద్దుగాలనే వాటర్ రోజు పెడుతున్నారు. దీనివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? మీకు బాగా అనిపిస్తుంది అన్న. పడవ రైతు అన్న అంటే దేశానికి రాజు. అవును, ఆ రైతు అన్న బాగుపడుతున్నా అంటే మనకు మనకి ఇంకేం కావాలి? అవును, ఇప్పుడు టెక్నికల్ ఫీల్డ్ గా అన్న ఎవరైతే మీకు అభ్యర్థులు వస్తారు నేర్చుకుంటాము, మాకు సూపర్వైజర్ గానీ లైసెన్స్ గానీ అది కావాలి ఇది కావాలి శిక్షణ తరగతులు పెడతారన్న, మీరు ఏ విధంగా మోటివేషన్ చేసి ఇంకా రానున్న రోజులలో ఇంకా ఎక్కువ మందికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్రైవేటీకరణ ఇటు అవుట్సోర్సింగ్ ఏ విధంగా చేయబోతున్నారన్న? నచ్చలేదంటే ప్రతి మనిషి టెక్నికల్ లో ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా పనిచేస్తారు. 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకు కూడా చేయాలనిపించదు, చేయలేరు ఈ ఫీల్డ్ లో. ఈ ఫీల్డ్ లో ఏంటంటే నేను ఉండేది అన్ని రోజులే కాబట్టి నేనేమనుకుంటానంటే నా దగ్గర ఉన్న ఇంకో 10 మందిని రెడీ చేసేసి మన దేశానికి కానీ మన సమస్యలకు కానీ అందియాలని అనుకుంటున్నాను. ఎందుకు అందియాలి? ఇప్పుడు మన ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒక్క ఇండస్ట్రీస్ లో 1 అవర్ పని పోతే 1000 మంది పని చేస్తే 1 అవర్ x 1000 గంటలు ఎంత లాస్ అవుతుంది ఇండస్ట్రీ? చాలా లాస్ అవుతుంది. కాబట్టి అంత లాస్ కాకుండా ఉండాలంటే ఎవరైనా టెక్నీషియన్ కానీ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా వెళ్ళి సాల్వ్ చేస్తే హాఫ్ అన్ అవర్ లో 100 గంటలు కానీ 1000 గంటలు కానీ సేవ్ అయినట్టు. కంపెనీ సేవ్ అయితే ఆ కంపెనీ అందించేది కానీ మన గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ కానీ ఎవ్రీథింగ్ సరఫరా కట్టేస్తారు. అయితే ఇంకొకటి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మీరు శ్రమశక్తి అవార్డు వచ్చిన తర్వాత మీ పైన బాధ్యత ఇంకా చాలా పెరిగింది. అవునా కదా? ముందు ముందు ఇంక ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మంచి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. ఎట్లాంటి అంటే ప్లస్ మంచి పబ్లిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయడము, శ్రమ వాళ్ళంతా వాళ్ళని సెల్ఫ్ మోటివేషన్ చేసేసి డెవలప్ అయ్యేటట్టు చేయడము ఇలాంటివి చేయాలనుకుంటున్నాను. కొన్ని కొన్ని ఆశ్రమాంశాన్ని ఎలా ఉంటే సఫరే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టేసి వాళ్ళ కోచింగ్ ఇచ్చేసేసి ఇంకా ఫ్రీ కోచింగ్ ఇచ్చేటట్టు ప్లాన్ చేద్దామని చెప్పేసి కొన్ని ఆశలు పెట్టుకున్నాము. దానికి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సెల్ఫ్ కానీ ఏదైనా చేసేసి ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నాను. శ్రీశైలం అచ్చంపేట నియోజకవర్గం శ్రీశైలం దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ అప్పుడు పేలి ఎంతో మంది చనిపోయినారు, ఎందువల్ల అలాంటి ఎందుకు కారణం ఏంది అసలు? అసలు ఏంటంటే ఏదైతే ఉంటుందన్నా ప్రాపర్ మెయింటెనెన్స్ ఎప్పుడైతే లేకుండా ఉంటుందో దాని వల్ల ఏదైతే ప్రొటెక్షన్ అనేది ఒకటి ఉంటుందన్న. ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ప్రొటెక్షన్ మనిషి ప్రొటెక్షన్ తను సఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోగలుగుతారు. అలానే ఈక్విప్మెంట్ కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి కొన్ని ఈక్విప్మెంట్స్ మనం అరేంజ్ చేస్తాం. ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ గా పనిచేస్తుందా లేదా అనేది మనిషి యొక్క అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది. వీళ్ళు అది ప్రాపర్ గా పనిచేస్తుందా లేదా అనే అబ్జర్వేషన్ చేయకపోవడం వల్ల ఆ ఫ్లాషర్ అనేది జరుగుతుంది. అంటే ఇట్లాంటివి ఏమైనా కాకుండా ముందు జాగ్రత్తగా ప్రతి దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించడం గానీ ముందు సూచనలు గానీ మళ్ళీ ఒకసారి ఇట్లా ప్రాణ నష్టం కలగకుండా ఏదైనా చేశారా? చేశామన్న. చాలా కంపెనీలలో ఏం చేశామంటే సేఫ్టీ ట్రైనింగ్స్ అని పెట్టాం. సేఫ్టీ ట్రైనింగ్స్, పవర్ కి ఎలా దూరంగా ఉండాలి, ఏది ముట్టుకోకూడదు, గ్లౌజ్లు ఎక్కడ వేసుకోవాలి, షూస్ ఎలా వేసుకోవాలి, ప్లస్ సేఫ్టీ బెల్ట్స్ ఒక హైట్ 6 ఫీట్స్ హైట్ ఎక్కియామంటే సేఫ్టీ బెల్ట్ కంపల్సరీ ఉండాలి. ఇలాంటి అన్ని మనం ట్రైనింగ్ ఇచ్చాము, ప్రిపరేషన్ చేసాము, ఇలా ఉండండి అని చెప్పాము. పవర్ ఉందా లేదా చూసుకునేటప్పుడు కూడా మీరు ఎర్త్ రాడ్ వేసుకొని పవర్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత మీరు లైన్ ముట్టుకోండి, ఆ లైన్ ముట్టుకునేటప్పుడు కూడా మీరు ఎర్త్ రాడ్ కంటిన్యూగా వేసుకొని పెట్టుకోండి, జేబులో ఇండక్షన్ టెస్టర్ పెట్టుకోమని కొన్ని 100 టెస్టర్లు తెప్పించేసి 500 600 ఉండే టెస్టర్ కూడా మనం 250 150 కూడా మనం చాలా మందికి పంచాం, కొందరికి ఫ్రీగా ఇచ్చాం. ఎందుకంటే హెల్ప్ఫుల్ గా ఉండాలి మనిషి, ఇమ్యూనిట్ కా మనుషులను ఎవరికి ఏం యాక్సిడెంట్ కాకుండా మనం కాపాడాలని చెప్పేసి కొందరికి ఇచ్చుకుంటూ వచ్చాం. ఎందుకంటే వాళ్ళు నైట్లో డేలో పనిచేస్తున్నారు. ఇప్పుడు సిబిడీ కానీ లాంటి లైన్స్ మంది వాళ్ళు అంటే ఏం చేస్తారంటే 24/7 చేస్తారు. వర్షం వచ్చినా వాన్ వచ్చినా పవర్ కంపల్సరీ కావాలి. వాళ్ళు ఏంటంటే ఆన్ చేయండి అనగానే తక్కువ చేతులు పెట్టేసి ఏదో ఒకటి చేస్తుంటారు. అలాంటప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ మనం అవాయిడ్ చేయడానికి కోసం ఇండక్షన్ టెస్టర్స్ అని
ఇచ్చాం, గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తుంది. ఒక్కటి ఒక్కటి ఒక టీమ్ కలిపి ఒకటి ఇచ్చింది. అలా కాకుండా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టెస్ట్ చేసేసి మన ఇన్సిడెంట్ అని అవాయిడ్ చేయొచ్చు మనం. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కానీ ప్రైవేట్ కానీ మీరు పెట్టే జాబ్లకు ఏదన్నా బీమా అనేది మీ అసోసియేట్ ఒక కార్డు తీసుకుంటే ఇలా బీమా ఒకటి వర్తిస్తుందా లేకపోతే అయితే ఇప్పుడు మనది కాంప్లైన్స్ క్లియరెన్స్ అనే ఉంటుంది. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు శాలరీస్ వస్తాయి, ఆ 10,000 రూపాయలు శాలరీస్ వస్తున్నాయి అంటే 10,000 రూపాయలకి 10,000 రూపాయలకు డిజేబిలిటీ అయితే 10,000కి 10,000 వస్తాయి ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ ఇస్తారా? ఎవ్రీ మంత్ వస్తారు. 10,000కి 10,000 రూపాయలు వస్తుంది. అది ఏంటంటే మన ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కి మనం ఒక ట్రైనింగ్ ఇచ్చాము, ఇది వర్క్ మ్యాన్ కాంపనేషన్ తీసుకోండి. తీసుకుంటే మనం కొంచెం ఇప్పుడు నువ్వు 50 లక్షలు కట్టే బదులు ఒక 10,000 కట్టు, 10,000 కట్టు, నువ్వు చనిపోయిన తర్వాత 50 లక్షలు ఇచ్చేసే కుటుంబం బాగుపడుతుంది లేదంటే అది బాగుపడుతుంది అంటే కాదు. ఆ కుటుంబం ఉన్నా లేకపోయినా ఎవ్రీ టైం ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మండలాలు ఏర్పడుతున్నాయి, జనాభా పెరుగుతున్నది, ఇంకా కొత్త కొత్త సబ్ స్టేషన్లు ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా ఉపాధి కలుగుతూనే ఉన్నది. అయితే ప్రతి జిల్లాకు మీ ఏదైతే అసోసియేషన్ ఉన్నదో ప్రైవేట్ దాన్ని మీరు చేతి కానీ ఏదన్నా మీటింగ్లు పెట్టి అవగాహన కల్పించడం, లేకపోతే ఇక్కడ హైదరాబాద్కే ఇక్కడ 6 నెలలకు సమాచారానికి ఒకసారి మీటింగ్ పెట్టేస్తాం. చిన్న మీటింగ్స్ అయితే పెట్టుకుంటాము ఇండివిజువల్ గా, పెద్ద పెద్ద మీటింగ్ పెట్టేటప్పుడు సమాచారానికి 2 కానీ 1 కానీ పెద్ద పెద్ద పెట్టేస్తుంటాం. మీరు ఏమన్నా ఇప్పుడు మీరు ఒక స్థాయిలో ఉన్నారన్నా, స్థాయి నుంచి వచ్చినారు, ఎందుకంటే ఆ రోజు కింద మన తిండి లేదు, నానా పని చేస్తుండే, అమ్మనేమో కూరగాయలు అమ్ముతుంటే, ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నారు, ఏదన్నా సేవా కార్యక్రమాలు ఏదన్నా చేసినారా? లాస్ట్ టైం కరోనా టైంలో 200-300 బస్సులు బియ్యం తెప్పించేసి పనిచేసాం. చాలా మంది 200 బస్సులు మా యూనియన్ తరఫున కాదు, ఇండివిజువల్ గా పంచాం. యూనియన్ ఇచ్చేసారు? లేదు, మనమే పంచాం. ఓన్ సూపర్. మా సొంతగా బ్రదర్ మేమంతా ఫ్యామిలీ అంతా కలిపేసి ఇంతమంది రైస్ ఇవ్వడం గానీ, ప్లస్ బియ్యం ఇవ్వడం గానీ, ప్లస్ కూరగాయలు ఇవ్వడం గానీ, కొంతమందికి షెల్టర్ ఇవ్వడం గానీ. అయితే మన దగ్గర యాక్చువల్లీ కొన్ని మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ లో మనం అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ వాడతాం. ఆక్సిలిండర్ దొరకకపోతే మిషన్లు అన్ని కొన్ని మిషన్లు ఆఫ్ చేసుకొని సిలిండర్స్ కూడా తీసుకెళ్లి ఇచ్చాం. కరోనా నేపథ్యంలో సిలిండర్ దొరకట్లేదు. మన మిషన్ నడవకుండా పర్వాలేదు, వాళ్ళు బతుకుతే చాలు అని చెప్పేసి మిషన్ కూడా సిలిండర్స్ కూడా ఇచ్చాం. సూపర్ అన్న. ఇంకొకటి అన్న, రాజన్న, రాజు మహారాజన్న పేరునే మహారాజన్ ఉంది, మీకు ఫ్యూచర్ లా నేను ఇదైతే బాగుంటది అని ఇప్పుడు ఏ విధంగా మీరు చిన్న వయసులోనే 38 సంవత్సరాలనే అన్ని అనుభవించారన్నా, ఇంకేదన్నా వస్తే చేస్తే అందరికి న్యాయం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ చేయగలుగుతా అని మీ మనసులో ఇంకేమన్నా ఉన్నదా అన్న? లేదన్న, యాక్చువల్లీ అంటే మనం ఒక పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎవరికి మంచి ఉపాధి కలిపేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఇండస్ట్రీ పెట్టేసి మంచి ట్రైనింగ్ ఇచ్చేసి మంచి చాలా మందిని ఒక టెక్నికల్ పర్సన్స్ కానీ లేదంటే ఒక శాస్త్రవేత్తలను కానీ తయారు చేయాలని చెప్పేసి చాలా మంచి కోరికనే ఉండే నాకు. సూపర్ అన్న. అలాంటి మంది చాలా మంది ఎలక్ట్రికల్ కానీ, ప్లస్ మెకానికల్ కానీ, సివిల్ కానీ, అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసి చాలా మందిని ప్రొఫెషనల్ గా తయారు చేయాలన్నది నా కోరిక. మంచి మాట అన్న. ఎందుకంటే మీరు అన్ని చూసినారు ఇంతవరకు, ప్రతి పేదరికం చూసినారు, మంచి చూసినారు, చెడు చూసినారు, అన్నిట్లలో ఈ రోజు ఒక ప్రాధాన్యత కల్పించుకుంటూ ఆ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తోటి ఎంప్లాయీ తోటి ఉండుకుంటూ ఏం చేయాలో నిత్యం పనులు చేసుకుంటూ అది గిట్ట తొందరగా మీ కళ నెరవేరాలని చెప్పి ఈ తుపాకిరాజా కోరుకుంటాం. మా తుపాకిరాజా చెట్టు ఉందన్నా? బాగుందన్నా. ఇండోలు ఏమనుకున్నాం? మరి ముచ్చట పెడదాం అంటే ఏదో అనుకున్నారా అన్న? మళ్ళొక్కసారి మీరు ఇండస్ట్రీలు పెట్టినాక మళ్ళొక్కసారి వచ్చి ముచ్చట పెడతాను. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా, ఈ రోజు చూసినట్టయితే రాజు మహారాజన్న కడు పేదరికం నుంచి వచ్చి ఈ రోజు ఎవరు బాధపడద్దు, ఎవరు ఎంప్లాయ్మెంట్ సార్ నాకు ఈ జాబ్ కావాలంటే ఏదో ఒక కంపెనీ మంచి జాబ్ పెడుతున్నాడు, మంచి మనసున్న మహారాజు అన్న ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తే అందరూ బాగుంటారు. మోటివేషన్ గిట్టే ఏనికి అన్న సిద్ధమే ఉన్నాడు, ఎందుకంటే వయసు గిట్ట చిన్నదే కాబట్టి ఉన్నాడు. మరో లీడర్తో తుపాకిరాజా ఏ ఎగ్జామ్ ముచ్చట పెడతాడు. ఉంటా మరి.